ప్రస్తుతం సౌత్ సినిమా ఆడియన్స్ చూపంతా శాకుంతలం సినిమాపైనే ఉంది. దానికి రకరకాల కారణాలు ఉండగా ఈ మూవీపై మరో రూమర్ గట్టిగా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా అసలు సమంత చేయాల్సింది కాదా? ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కొన్ని అనుకోకుండా జరుగుతుంటాయి. ఒక స్టార్ వదిలేసిన కథతో మరో స్టార్ సినిమా చేసి హిట్ కొట్టడం లేదా ఫ్లాప్ ఫేస్ చేయడం లాంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సమంతకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందట. ఒకరు కథను రిజెక్ట్ చేస్తే మరొక స్టార్ ఆ సినిమాను చేయడం రేర్గా జరుగుతుంది. ఇక ఈ పరిస్థితి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఎదురైంది. సమంత నుంచి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. వచ్చే నెల 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతుంది ఈ మూవీ. ఈ సినిమాపై సౌత్ వ్యాప్తంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే ఈ సినిమాలో సమంత నటించడం, సమంత పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అనారోగ్యంతో పాటు చైతుతో డివోర్స్ అయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది శ్యామ్. ఆత్మవిశ్వాసంతో అన్నిటినీ అధిగమిస్తూ వస్తుంది. ఈ క్రమంలో వస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి శాకుంతలం సినిమాపైనే ఉంది. ఇక ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ముందుగా సమంతను అనుకోలేదట గుణశేఖర్. శాకుంతలం కథను అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ని అప్రోచ్ అయ్యారట గుణశేఖర్. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారతో ఈ కథను చేయాలని బాగా ఆశపడ్డాడట సీనియర్ దర్శకుడు. అయితే ఆయన కూతురు నీలిమ గుణ మాత్రం ఈ కథను స్టార్ హీరోయిన్ సమంత చేస్తేనే కథకు అర్థం ఉంటుందని, ఆమె ఈ పాత్రకి సెట్ అయినట్టు మరి ఎవరు సెట్ అవ్వరని సమంతను అప్రోచ్ అయ్యి కథను వివరించారట. సమంత కూడా మరో మాట మాట్లాడకుండా ఈ సినిమాకు సైన్ చేసి తన కాల్ షీట్స్ని అడ్జస్ట్ చేసిందట. ఏది ఏమైనా సరే శకుంతలం పాత్రలో సమంత సెట్ అయినట్టు నయనతార సెట్ అవ్వదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి సమంత ఈ సినిమా ద్వారా ఎలాంటి హిట్ను అందుకుంటుందో.